చాలా దూకుడుగా పోతున్నాయి సార్. మరి దూకుడు ఎక్కడన్నా కానీ రాజకీయంగా ఏమైంది మరి, దూకుడు సందర్భంగా దూకుడు అంటున్నాం కానీ దూకుడు ఎక్కడ? అప్పుడప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ అసలు అయిపోయింది, మొత్తం తీసుకొచ్చారు, అంతా అయిపోయింది అన్నారు. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ ఏమైందో తెలియదు, ఎక్కడ ఆగిందో తెలియదు, ఎందుకు ఆగిందో తెలియదు. హీరోలు అన్నారు, హీరోయిన్లు అన్నారు, కాపురాల భూమిని అన్నారు, అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఎత్తుకొచ్చారన్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఎత్తుకొచ్చారన్నారు. అసలు ఒక పెద్ద పుస్తకం రాశారు దాని మీద, మరి ఏమైంది అది? ఆరుగురు అధికారులను నిందితులుగా చేర్చారు సార్. 79 మందిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు వస్తే దీనికి సంబంధించి ఒక పీఠముడి వీడుతుందనే భావనలు అందరున్నారు సార్. దాని ప్రభాకర్ రావు రాకపోతే ఏం వచ్చి చేయాలి మనం? ఇప్పుడు ఆదిగురు లుకౌట్ కేసు ఇస్తారు సార్. లుకౌట్ నోటీసులు ఇచ్చి లుకౌట్ నోటీస్ ఆధారంగా ఇక్కడ పోలీసులు అమెరికాకి వెళ్ళి ఆయన చాలా చాలా మందికి తీసుకొస్తారా లుకౌట్ అందుకు నోటీసులు ఇచ్చారు, అందుతారా. చాలా మంది దొరకలే, ఎవరు రాలా. కానీ ఈ ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంటుంది కాబట్టి అందుకే సార్ ఇంతకుముందు మీరు కూడా ఒక సందర్భంలో చెప్పినారు ఈ విచారణ సంస్థలు విచారణ జరుగుతుందంత ఈ ప్రభుత్వం పులి మీద స్వారీ లాంటిది. పులి మీద స్వారీ చేసినంత సేపు చాలా సంతోషంగా ఉంటుంది ప్రజల నుంచి. ఆహా ఓహో ఇంద్రుడు చంద్రుడు అనే అప్రిషియేషన్స్ వస్తూనే ఉంటాయి. కానీ విచారణలు ఇవన్నీ ఒక్కసారిగా నిలిచిపోతే గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కూడా ములాఖాత్ అయింది కాబట్టి విచారణలు నిలిచిపోయాయి అని చెప్పి ప్రజాక్షేత్రం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి విచారణ చేస్తున్నారు, విచారణ ఇది ఫుల్ఫిల్ కావాలి, పూర్తి స్థాయిలో నిర్మాణాత్మకమైన నిష్పక్షపాతమైన విచారణ జరగాలనేది అందరూ ప్రజలు కోరుకుంటున్నారు. చూడాలి మరి నిష్పక్షపాతమైన విచారణ జరుగుతుందా, లేకుంటే రాజకీయంగా ఏమైనా ఒత్తిళ్లు వస్తాయా రేవంత్ రెడ్డికి, మా దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీకు సహకరిస్తాం, విచారణ నిలిపివేయండి లేకుంటే విచారణను చాలా స్లో చేయండి అని ఏమైనా జరుగుతుందా చూడాలి. ఇప్పుడు ఇప్పటికీ ఒక భావన నువ్వు కరెక్ట్గా ట్రాక్లోకి వచ్చావు. కొంతమంది మంత్రులు ఈ విషయం గురించి కొద్దిగా చూసి చూడట్టు పోండి, ఈ ఇష్యూలో మాకు కొంత అబ్లిగేషన్స్ ఉన్నాయి అని కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే మనం చిన్నగా ఈ కొడుతుంటాం కదా చిడతలో, చిన్నగా తీసుకొచ్చి ఆ చిడతలు కొడుతున్నారట ఆల్రెడీ మొదలైందని. అట్లాగే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకమైన వ్యక్తి కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అలా అంత గొడవద్దు దాని మీద అని చెప్పని ఆయన కొంత రాయబారం నడిపారు అని, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. మరి పని మొదలుపెట్టి ఎంక్వైరీ మొదలు రావడంతో ఇంకొకరు వచ్చి ఒక అప్లికేషన్ చేయటం, ఇది ఆగిపోవటం, ఇంకొకరు వచ్చి ఇంకొక అప్లికేషన్ చేయటం ఆగిపోవటం, ఇలా చేస్తా పోతే అన్ని అప్లికేషన్లతో ఆగిపోతే చివరికి మిగిలేదు ఏముంది? అంటే రాజకీయంగా సుస్థిరంగా ఉన్నప్పుడు సంఖ్యాపరంగా మంచి సంఖ్య కనుక ఉన్నప్పుడు ఇవన్నీ వేటిని పట్టించుకునే ఛాన్స్ ఉండదు సార్. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రస్తుతం సంఖ్యాపరంగా 75 ఉంటే ఇలాంటివి పట్టించుకునే ఛాన్స్ ఉండదు. లేకుంటే మిత్రపక్షమో లేకుంటే బయట నుంచి మద్దతుగా ఇచ్చే ఎంఐఎం లాంటిది ఏమైనా ఒత్తిడి పెడితే ఆ ఒత్తిడికి ఏమైనా తలొగుతారా చూడాల్సి ఉంటుంది. అందుకే సార్ 64 ఎమ్మెల్యేలు ఉన్నాయి, ప్రస్తుతం 3 చేరారు సార్, 67 మళ్ళీ 20-25 మంది వస్తారంటున్నారు. ఎవరు వస్తారు ఎవరు రాదు చూడాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ 8 మంది పార్లమెంటు సభ్యులను గెలుచుకొని చాలా దూకుడు మీద ఉంది. కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నారు. అయిన తర్వాత ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన ఏమైనా లాక్కుంటారో చూడాల్సి ఉంటుంది. మరొక చర్చ కూడా జరుగుతుంది, మల్లారెడ్డి అల్లుడు పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వారు కూడా మరో 2-3 ఎమ్మెల్యేలను తీసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మల్లారెడ్డి ఉండి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉండి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన మీద కూడా ఎంక్వైరీ చాలా ఏంటి నువ్వు ఉన్నాయి సార్. సుధాకర్, సుధాకర్ ఏంటి నువ్వు? నిన్ను పిర్ర మీద ఒకడు కొడతాడు, ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న అన్నారు కదా ఒక టీవీ ఇంటర్వ్యూలో, రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమండి మీరు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కదా అని. అంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడని ఎవరన్నా నన్ను అలా మాట్లాడితే ఒకడు బిగుతాను అని చెప్పని అన్నారు. ఆయన నేను సమకాలికులం, ఆయన ఎక్కడైతే నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత వెళ్ళాను అని చెప్పని అది ఒక పెద్ద వీడియో బాగా వైరల్ అయింది, అది పెద్ద చర్చ జరిగిందిలే. సరే దానికి సంబంధించి సరే సరే అనేక ఉండొచ్చు, నువ్వు మళ్ళీ లేనిపోయింది నువ్వు ఇట్టన్నావు అంటే నేను ఒకటి పీకుతాను అన్నాడు ఆయన. మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారు మళ్ళీ నేను ఒకటి వేస్తాడు.